ఉగ్రవాదం ముసుగులో కాశ్మీర్ను కబలించేందుకు పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఉగ్ర మూకలతో చేతులు కలిపిన పాకిస్తాన్ భారత్ తో పోరాడుతోంది మేం కాదు కాశ్మీర్ స్వాతంత్రం ఆకాంక్షించే వాళ్ళే అని ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాకు దాయాది చావు దెబ్బతింది. ఉగ్రవాదులతో కలిసి కార్గిల్ సెక్టార్ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది కార్గిల్ యుద్ధం. దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాది పాకిస్తాన్ పై మనం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. మంచు కొండలపై మాటు వేసి భారత్ని దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావు దెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జూలై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 23 ఏళ్లు పూర్తయ్యాయి. హిమాలయ పర్వతాల్లోని ఘర్కూం అనే గ్రామంలో తషీ నామ్గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెల్ని వెతుక్కుంటూ భారత్ పాక్ సరిహద్దుల వరకు వెళ్ళాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తుల్ని బట్టి పాకిస్తాన్ సైనికులను నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్ సౌరభ్ కాలియా 5 సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురి చేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన. భారత్ పాక్ నియంత్రణ రేఖ వెంబడి హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాల్ని శీతాకాలానికి ముందు 2 దేశాలు ఖాళీ చేస్తుంటాయి. భూభాగానికి 14 నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ఉండే ప్రదేశంలో అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకొని భారత్ను దెబ్బతీయాలని పన్నాగం పన్నింది. ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుర్తుక్ సబ్ సెక్టర్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్కు యుక్తులు పన్నింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4 నుంచి 5 కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి 130 భారత శిబిరాల్ని ఆక్రమించింది. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్లు 2 దేశాల మధ్య శాంతి కోసం లాహోర్ ప్రకటన చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఈ కుట్రకు తెరదీశారు. ఎన్ని హెచ్చరికలు చేసినా భారత సైనిక శిబిరాల నుంచి పాక్ సైన్యం వెనుదిరక్కపోగా కనీసం లెక్క చేయకపోవడంతో భారత సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ విజయ్ పేరుతో 1999 మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే 100ల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్ ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో ఎయిర్ ఫోర్స్ను రంగంలోకి దించింది. అయితే 32 వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్ ఫోర్స్ ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో 2 రోజుల్లోనే 3 యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో దెబ్బతిన్న బెబ్బులా లేచిన వాయుసేన మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా
శత్రువులపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం వరుస దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్ వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. మన సైనికుల వీర పోరాటంతో హిమాలయ పర్వత సాలుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా 1536 మంది గాయపడ్డారు. పాకిస్తాన్కు చెందిన దాదాపు 3000 మంది సైనికులు ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. 23వ విజయ్ దివస్ వేళ మనము వీర సైనికుల త్యాగాలను స్మరించుకుందాం.